అందరికీ నమస్కారం. ఈ పాడ్కాస్ట్ సిరీస్ చాలా అంటే చాలా స్పెషల్ అండి. ఎందుకంటారా, మన ఫేవరెట్ యాక్టర్స్ మనసు విప్పి మాట్లాడబోతున్నారు. సో మ్యాటర్ ఏంటంటే, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఏ అమ్మాయి అనుకుంటున్నారా? మన లైఫ్లో చాలామంది అమ్మాయిలు పరిచయం అవుతారు, కానీ ఒక్క అమ్మాయి మాత్రమే మన హార్ట్కి పరిచయం అవుతుంది. సో మన వెన్నెల కిషోర్ గారికి పరిచయమైన ఆ అమ్మాయి ఎవరో ఆయన మాటలోనే వినండి. సో ఏంటి క్వశ్చన్ ఏంటి బేసిక్గా? సో చాలామంది అమ్మాయిలు మనకు పరిచయం అవుతారు, కానీ హృదయానికి పరిచయమైన అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉంటారు, వాళ్ళు గుర్తుండిపోతారు. సో అలా మీకు గుర్తుండిపోయిన ఇప్పుడు మీ క్వశ్చన్ మీరు ఎట్లా అడిగారంటే, చాలామంది అమ్మాయిలు మనకు పరిచయం అవుతారు, అందులో మీ హృదయానికి పరిచయమైన అమ్మాయి గురించి చెప్తారన్నారు. ఫస్ట్ చాలా అమ్మాయిలు పరిచయం అవ్వాలి కదండి, దానికే టికానే లేదు, అందులో మళ్ళీ హృదయానికి. ఇప్పుడు చాలా స్కేర్సిటీ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే, ఒక్కరు పరిచయం అయినా సరే వాళ్ళు ఆటోమేటిక్గా హృదయానికి పరిచయం అయిపోతారు. అందుకే సెలెక్షన్ ఆప్షన్ లేదు మా ఫేస్లకు అనమాట. సో బేసిక్గా మాకు స్కూల్లో కూడా పెద్ద లేదు ఆప్షన్, అంటే మాకు బాగా చదువుకుని స్టూడెంట్ నేను, మా డాడీ టీచర్. స్టూడెంట్ అయిపోయిన ఆ తర్వాత మళ్ళీ మాతృశ్రీ జూనియర్ కాలేజ్, అందులో కూడా ఉన్నది కాలగా మళ్ళీ స్టడీ అవర్స్ పెట్టేవారు, టీచర్లు అందరూ లుంగి కట్టుకుని వచ్చేవారు, అంటే అంత రిలాక్స్గా ఉండి మమ్మల్ని చదివిపించేవారు. అక్కడ నుంచి మళ్ళీ డిగ్రీ కాలేజ్ షాదాన్, షాదాన్లో బాయ్స్ 12:45 వరకు గర్ల్స్ కాలేజ్, 1:30 నుంచి బాయ్స్. ఈ గ్యాప్లో ఒక బాయ్ కనబడదు, ఎందుకంటే ఎవరు కంప్లైంట్ చేశారు నా దరిద్రానికి దీని పోయే ముందే. సో కరెక్ట్ 1:15 అక్కడ ఉండాలి, అప్పుడు అందరూ అమ్మాయిలు వెళ్ళిపోయేవారు. మళ్ళీ డిగ్రీ బాయ్స్ కాలేజ్, ఆ తర్వాత అమెరికాకి వెళ్ళిపోయా. అప్పటికి పరిచయాలు కూడా అయిపోయింది, కానీ బరువు బాధ్యతలు పెరిగిపోయాయి. సో అమ్మాయిల పరిచయం అలాంటిది ఏం లేదు, అలా అని చెప్పి అబ్బాయిల పరిచయం అని కాదు, కానీ అంతే లైఫ్ అంతా అట్లా అయిపోయింది అంతే. సో ఈ విషయంలో మాత్రం నేనేం చెప్పలేను, అయినా నువ్వు నొక్కి నొక్కి అడిగితే నాకు బాగా పరిచయం, హృదయానికి పరిచయమైన అమ్మాయి ఎవరంటే నేహా శర్మ. చిరుత సినిమాతో పరిచయం అయింది స్క్రీన్లో. ఆ అమ్మాయికి నేను పెద్ద తెలియదు, నాది ప్యూర్లీ వన్ వే పరిచయం. బట్ అప్పటి నుంచి ఇప్పటిదాకా డెడికేటెడ్గా ప్రతి ఇన్స్టాగ్రామ్లోనూ ట్విట్టర్లోనూ ఆమె ఫోటోకి లైక్ చేస్తూ నా పరిచయాన్ని అలా తెలుపుతూ, థ్యాంక్ యూ శ్రోతలందరికీ నా బొచ్చులో పాడ్కాస్ట్ అయినందుకు చాలా థ్యాంక్స్. సో మన శ్రోతలందరికీ చెప్పేది ఏంటంటే, మీ హార్ట్కి కూడా ఎవరైనా అమ్మాయి పరిచయం అయిందా? పరిచయం అయినట్లయితే షేర్ యువర్ స్టోరీ యూజింగ్ ద హ్యాష్ట్యాగ్ AAGMC పాడ్కాస్ట్ అండ్ ప్లీజ్ ట్యాగ్ మైత్రి ఆఫీషియల్. థ్యాంక్ యూ.